వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చడంతో జిల్లా సరిహద్దున మహారాష్ట్ర ఉండడం, అక్కడ కరోనా కేసులు తీవ్రంగా ఉండడంతో ముందస్తు జాగ్రత్తగా జిల్లా గ్రామాల ప్రజలు అప్రమత్తమయ్యారు. బాల్కొండ నియోజకవర్గంలో బింగల్ మున్సిపాలిటీతో పాటు పలు మండలాలు, గ్రామాలు స్వచ్ఛంద లాక్డౌన్ ప్రకటిస్తున్నాయి. బింగల్ మండలంలో వారంతపు సంతను రద్దు చేశారు. లాక్డౌన్ వేయడానికి కారణం, ముఖ్య కారణం ఏంటంటే మా మోతే గ్రామంలో 3 కరోనా కేసులు వచ్చినాయి కాబట్టి ముందు జాగ్రత్తగా ఇంకా కేసులు పెరగకుండా ఉండాలనే ఉద్దేశంతో గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ పంచాయతీ సభ్యులు అందరం కలిపి మేము ఉదయం 10 గంటల తర్వాత ఎవరు బయట వెళ్ళడానికి వీల్లేదు, మాస్కులు లేకుండా ఎవరైనా బయట తిరిగితే 500 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మాకు మా నిర్ణయాన్ని గ్రామ పంచాయతీ మరియు గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా మా నిర్ణయానికి అనుగుణంగా 10 గంటలకి దుకాణాలు బంద్ చేసి సంపూర్ణ లాక్డౌన్ మద్దతు ప్రకటిస్తున్నారు. కొద్దిగా సోషల్ డిస్టెన్స్ ఉంటూ, మాస్క్ పెడుతూ, హ్యాండ్ శానిటైజ్ చేస్తూ, మనం మాస్క్ గ్యాదరింగ్ కాకుండా చూసుకుంటే ప్రజలందరూ కొద్దిగా అలర్ట్గా ఉండండి. ఎందుకంటే ఈ సెకండ్ వేవ్ చాలా డేంజర్. సో మనకి ఏంటంటే ఈ సెకండ్ వేవ్లో మనకు ఛాన్సెస్ కూడా వస్తలేదు, సింప్టమ్స్ తెలుస్తలేదు, ఏం తెలుస్తలేదు, చాలామంది ప్యానిక్ అవుతుండ్రు. ఇలాంటివి కాకుండా ఉండడానికి అయితే హోమ్ ఐసోలేషన్ బెస్ట్. ఏంటంటే ఇంట్లోనే